ఇంటికి ఎదురుగా పెద్ద పెద్ద ఎత్తుగా కనిపిస్తున్న దిబ్బలను చూసి ఏమిటివి అని ఆలోచిస్తున్నారా? ఈ దిబ్బలలో ధాన్యం నిల్వలు ఉంచుతున్నారు. ఇదేదో దొంగల బెడత కోసమో, ఇంట్లో స్థల ప్రభావం వలనో కాదు. మీరు చూస్తున్న భూమిలో దాచిన ధాన్యం అక్కడి వారంతా ఆహారంగా తీసుకుంటారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఈ బియ్యంలో రహస్యం ఉందంటారు. పూర్వం నుంచి వస్తున్న ఆచారంతో ఎవరి ఇంటి ముందు ఆయా రైతులు లోతుగా గోతులు తవ్వి పండిన ధాన్యం నిల్వ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పద్ధతి ఏమిటి, ధాన్యం అలా నిల్వ చేయడం వలన ఉపయోగమేమిటి తెలుసుకోవాలంటే చివరి వరకు ఈ స్టోరీ చూడాల్సిందే. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో అత్యధిక గ్రామాల్లో పురాతన ఆచారం కనిపిస్తుంది. పాతరా ధాన్యం పాత తరాల ఆరోగ్య సూత్రంగా చెబుతారు. శ్రీకాకుళం జిల్లా సరిహద్దు ఒడిశా గ్రామాల్లో కూడా ఈ సిస్టమ్ అమలవుతుంది. భూమి లోపల 6 అడుగుల లోతు ఉండేలా స్థలం బట్టి చతురాకారంగా తవ్వుతారు. పండించిన ధాన్యంలో తిండి కోసం ఇళ్ల ముందు పాత్రలు వేసి నిల్వ చేయడం అలవాటు. ఇచ్చాపురం, కంచిలి మండలాల్లో ముండ్ల, ఘటి, ముకుందాపురం, కుంబరి నౌగాం, గోకర్ణపురం, శాసనం, బూర్జపాడు, సన్యాసిపుట్టుగా, కేసుపురం, ఈదుపురం, ధర్మపురం, తులసిగాం, లొద్దపుట్టి, మసాఖపురం, బిర్లంగి, తోటూరు, అరకపద్ర, బాలకృష్ణాపురం, తేలుకుంచి, హరిపురం, పాయితారి, బెన్నుగానిపేట తదితర గ్రామాలలో ఎక్కడ సందర్శించినా ఇళ్ల ముందు మట్టి దిప్పలు చక్కగా అలికిన తీరుతో కనువిందు చేస్తాయి. పూరిళ్ళు అయినా 4 అంతస్తుల భవనమైనా ఇంటి ముందు ఈ మట్టి దిబ్బలు ఉండాల్సిందే. వీటిని ధాన్యం దాచుకునే మాలిగలని, ధాన్యం పాత్రలు అని పిలుస్తారు. ఇంటి ముందు ఉన్న ధాన్యం పాత్రలను బట్టి ఆ ఇంటి యజమాని ఆస్తుల విలువ అంచనా వేయడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. నలు చెదరపు వృత్తాకారాల్లో గుంతలు తవ్వి ఈ గుంత చుట్టూ వరిగడ్డితో ఉల్టి చుట్టి పెడతారు. అడుగు బాగాన చుట్టూ వరిగడ్డి పెట్టి దాంట్లో ధాన్యం నింపుతారు. తరువాత పైన వరిగడ్డి పూర్తిగా వేసి మట్టి కప్పుతారు. అందులోకి బోరున వర్షం కురిసినా, తుఫాను వచ్చినా నీరు వెళ్లకుండా పైన పేడతో అలుకుతారు. 4 నుంచి 6 నెలల వరకు నిల్వ ఉంచి ఆ తరువాత బయటకు తీస్తారు. ఎంతో కొంత ముక్కుతుంది. ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యంగా వాడుకుంటారు. బియ్యం వండితే అన్నం రుచిగా ఉంటుందంటున్నారు అక్కడి రైతులు. ఉదయం వండిన అన్నం 24 గంటలైనా చెడిపోదంటున్నారు. బియ్యం ముక్కడం కారణంగా ఇందులో మంచి పోషక విలువలు చేరుతాయి. 8.5 బస్తాలు 80 కేజీల బస్తాలు 8, 8.5 బస్తాలు అయితే ఒక బండి అంటారు మాకు ఇక్కడ, లక్క కట్టల రూపంలో అంటారు. కట్టలు అంటే అవి ఒక 10 నౌతులు అయితే ఒక కట్ట, బండి అంటే 60 నౌతులు. అయితే ఎన్ని బళ్ళు పడుతుంది పాత్ర అన్నికి తగ్గట్టుగా మేము గోతి తీసుకుంటాం. గొయ్య అది ఎంత ఉంటుందంటే సుమారు ఒక నడుమెత్తు తీస్తాము. మరి కొంచెం ఎక్కువ పట్టాలంటే మరి కొంచెం ఎక్కువ నోతి తీస్తాం. ఎంత నోతి తీస్తాం, అంత నోతి తీసిన తర్వాత దానికి వరిగడితో ఒక ఇంత వలంతో దాన్ని ఇలా చుడతాం. ఇలా బెంటు అంటారు దానికి. ఆ బెంటు అనేది చుట్టూ పాత్రకి మట్టికి చుట్టూ చుడతాం. చుట్టేసిన తర్వాత అడుగున మనం కుమ్మి కుమ్మి ఒక ఇంత దళము వరిగడ్డ వేస్తాం. అడుగున ముడిగడ్డ వేసేసి కుమ్మి కుమ్మి ఆ పైన దాన్ని డైరెక్ట్ వేసేస్తాం. డైరెక్ట్ వేస్తే సైడ్లకి మన్ను తగలకుండా బెంటు ఉంటుంది, కిందకి మన్ను తగలకుండా గడ్డి ఉంటుంది అనమాట. ఈ గడ్డి మీద మేము ఎంతకాలం దంతేసి దీని మీదకి పాత్ర ఎవరు ఉందంటే దాని మీదకి ఇలా కుచ్చురుగా వచ్చినట్టు అంత ఎత్తు వేసుకుంటాం పాత్ర దాని అది సమానంగా నిరుపుకొని మళ్ళీ దాని మీద ఒక ఇంత ఎత్తు గడ్డి అలాగా పరుస్తారు. దానికి స్పెషల్గా ప్రత్యేకంగా పాత్ర వేసిన వాళ్ళు మా రైతుల్లోనే కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళు వేస్తారు. ఆ తర్వాత ఒక పక్క నుండి చుట్టూ మన్ను కప్పుకొని వచ్చేసి మొత్తం మన్ను కప్పేస్తారు. కప్పేసిన తర్వాత